ఆరోపణలు ఎదుర్కొనలేక చెప్పేదొకటి చేసేదొకటిగా ఉందని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పై పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మంత్రి మల్లాడి కృష్ణారావు విమర్శలు చేశారు। ఎమ్మెల్యే తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు। యాను ఎమ్మెల్యే గారు నిన్న పబ్లిక్ నేను ఎల్లి మున్సిపల్ కమిషనర్ గారికి అడ్మినిస్ట్రేటర్ కి ఇచ్చిన రిపెండేషన్ మీద మేము ఇచ్చిన రిపెండేషన్ గురించి మీడియాకి ప్రెస్ కి మీడియాకి మాట్లాడిన దాని మీద మీరు చాలా ఆ విషయాలు తెలిసి వేరే విషయాలు మాట్లాడున్నారు। స్ట్రెయిట్ గా గ్యాంబ్లింగ్ లో నీ పాత్ర ఏంటి నా పాత్ర ఏంటి నీవు దీనికి పూర్తిగా సమర్థిస్తూ నీ మనుషుల్ని పెట్టి వచ్చే ఆదాయం అంతా కూడా తప్పుడు ఆదాయం అంతా కూడా నువ్వు తీసుకుంటావని చెప్పేసి స్ట్రెయిట్ నేను యానం ప్రజల ఎలిగేషన్ అలాగే క్లీనింగ్ లో ముందుకంటే అద్దానంగా ఉన్నదన్నది యానం ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు। 13 లక్షల రూపాయలు ఉండేదాన్ని 40 లక్షలు తీసుకున్నప్పుడు ఎందుకు ఈ క్లీనింగ్ ఇంకా శుభ్రంగా ఉండలేదు రోజు ఎందుకు క్లీనింగ్ చేయట్లేదు అన్నది పబ్లిక్ డిమాండ్। అలాగే గుడి విషయంలో గుడి నేను పడగొట్టించాను అని చెప్పి చెప్తున్నావు। గుడిని వందలాది సంవత్సరాలు అయిన తర్వాత వందల సంవత్సరాలు అయినప్పుడు గుడి పడిపోతుంటే దాన్ని కట్టాలన్నది నా ఒక్కడి ఉద్దేశం కాదు। అనేకమైన కేసులు అన్నీ వచ్చిన తర్వాత 20-25 సంవత్సరాల నుంచి ఈ గుడి కట్టాలన్న డిమాండ్ని ఫైనల్గా చేసినప్పుడు గుడిని కట్టించేటప్పటికి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు వచ్చాయి। దానికి కన్సెషన్ కమిటీ ఉన్నా కానీ నీ కమిటీ రావాలనుకుంటున్నావు కానీ నువ్వు దాని డబ్బుకి నువ్వు సంపాదించిన డబ్బు మాత్రం గుడికి పెట్టడానికి కానీ నీ సొంత డబ్బు పెట్టడానికి కానీ ముందుకు రావు। నేను స్థలాన్ని కొనడానికి 29,88,000 రూపాయలు ఇవ్వడంలో కానీ దానికి రమారమి 6.5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు తిరుపతి దేవస్థానం నుంచి భక్తుల నుంచి నేను ఫస్ట్ ఫేజ్ గుడికి డబ్బుని డిపాజిట్ చేసి గుడి పని మొదలైందన్న విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను। రెండో ఫేజ్ విషయంలో కూడా 6 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం మిగిలిన పనులన్నీ కూడా ఇటు తిరుపతి దేవస్థానం నుంచి మళ్ళీ భక్తుల నుంచి డబ్బుని వసూలు చేసి దాన్ని తిరుపతి దేవస్థానం ద్వారా గానీ కట్టించే ఏర్పాటు కూడా నేనే తీసుకుంటానన్న విషయాన్ని అనేకమైన సార్లు చెప్పడం జరిగింది। ఇది కాకుండా ఎలక్షన్ గురించి నువ్వు నా మీద పోటీ చేసి గెలువు అని చెప్పేసి నువ్వు సవాల్ ఇచ్చిరున్నావు నీకు పరపతి లేదు నీ కమ్యూనిటీలో కూడా అగ్నికుల క్షత్రియుల్లో కూడా నీకు పరపతి లేదు అని చెప్పి చెప్పున్నావు। అగ్నికుల క్షత్రియులకి ఏం చేశానో అగ్నికుల క్షత్రియులను అడిగితే చెప్తారు తప్ప సాయంత్రానికి ఒక గ్లాసు తాగి ఓడి దగ్గరకో నీవు ఇస్తే 1000 రూపాయలు తీసుకుని ఓడుకో ఆడి చెప్పిన మాటలు కాదు। చరిత్రను సృష్టించానో లేదన్నది యానం ప్రజలకి అగ్నికుల క్షత్రియులతో పాటుగా అగ్నికుల క్షత్రియులు కూడా తెలుసు। నువ్వు ఎలక్షన్ గురించి సవాల్ చేశావు ఈ సవాల్కి నేను రెడీగా ఉన్నాను। ఎప్పుడు రేపంటావో ఎల్లుండి అంటావో లేకపోతే మండే అంటావో నువ్వు భక్తు ఒక బాగా భక్తుడు కాబట్టి నువ్వు మంచి టైం పెట్టుకుని నువ్వు మరలా నా మీద విజయం పొందే విధంగా ఇద్దరు కూడా రిజైన్ చేద్దాం ఎలక్షన్కి వెళ్దాం నువ్వు 2 కోట్లు ఖర్చు పెడతావో ఖర్చు పెట్టు ఒక్క రూపాయి ఒక బాటిల్ కానీ లేకుండా నీ పేరు కానీ నేను గెలవకపోతే నా పేరు మల్లాడి కృష్ణారావు పేరే మార్చుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను దీనికి రెడీయా అని చెప్పేసి నేను కోరుతున్నాను।